ಭಯಂಕರ ನೈವೇದ್ಯ. అపొస్తలుల కార్యములు 12:8 వచనం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనను. దేని బిడ్డరా, ఇప్పుడు మేము ఒక చెప్పల షాప్లో ఉన్నాము. ఇక్కడ ఈ చెప్పుల గురించి ఎందుకు మీతో మాట్లాడుతూ ఉన్నామంటే, దేవుని వాక్యం చెప్తున్నటువంటి ప్రకారంగా చెప్పులు అనేటువంటివి మనం చూస్తే మన కాళ్ళకు మట్టి అంటకుండా, ఎండలో నడుస్తున్నప్పుడు కాలు కాలిపోకుండా, ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటే అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇంకా ఆయా సమయాల్లో మనం చెప్పులు ధరిస్తూ ఉంటాం. ఇది మన పాదాల కొరకు తీసుకునేటువంటి జాగ్రత్తలు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, సువార్త సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కొని మన దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ సువార్త సిద్ధ మనస్సు అని జోడు అనేటువంటిది ఎందుకు మనం ధరించాలంటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు వారు ఈ లోకంలోనికి వచ్చి నాశనం అయిపోతున్నటువంటి వారి కొరకు సువార్తను ప్రకటించిన రీతిగానే ఈ సమయం నందు మనము కూడా నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించుటకు స్వార్థ సిద్ధ మనసును జోడు తొడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాకడ సమీపంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో విలయతాండం ఆడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోంచి ప్రజలను మనం విడిపించి వాళ్ళని సంరక్షింపచేసి నిత్యరాజ్యంలోకి చేర్చబడేటువంటి అవకాశంలోకి నడిపించాలంటే స్వార్థ సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కునే సమయం చాలా సమీపంగా ఉందన్నటువంటి విషయాన్ని ఎరిగి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇంతవరకు స్వార్థ ప్రకటించిన వ్యక్తివైతే, నీ తోటి వారికి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అనేటువంటి వారికి సువార్థ ప్రకటించడానికి నేడే లేక ఇప్పుడే పూనుకొని సువార్థ సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని సువార్థ ప్రకటించడానికి పూనుకుంటామని ఆశపడుతున్నాను. అట్టి కృపదేవుడిని అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.